తమిళనాడులో ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. అటు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేయగా అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని ఆందోళ్ మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చెండూరులో నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. అటు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మునుగోడు ప్రచారం, అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు చెండూరు ఆర్ఓ కార్యాలయం దగ్గర నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. పూర్తి సమాచారం ఆయన అడిగి తెలుసుకుందాం. అశోక్ రెడ్డి, కవిత, మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్లకు సంబంధించి ఈ రోజు రెండవ రోజు శని ఆదివారాలు సెలవు రావడంతో ఈ రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే బంగారుగడ్డ నుంచి చెండూరు వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర ఆయన భారీ ర్యాలీతో ఇక్కడికి బైక్ ర్యాలీతో రానున్నారు. అనంతరం ఇక్కడ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆయనతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్, అదేవిధంగా సునీల్ బన్సాల్, రాష్ట్ర కో ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్, బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ చైర్మన్ ఎంపీ లక్ష్మణ్ సహా కీలక నేతలు దాదాపుగా డజన్ మంది పైగా కీలక నేతలు కూడా ఇక్కడికి రానున్నారు. ఆయన అంగరంగ వైభవంగా 2 సెట్ల నామినేషన్లు కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఆందోళ్ మైసమ్మ దగ్గర పూజలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో ఈ రోజు నుంచి అఫీషియల్గా ప్రచార పర్వాన్ని కూడా ప్రారంభిస్తారు. మంత్రి జగదీష్ రెడ్డి సహా ఆయనతో పాటు ప్రచారంలో కొనసాగే అవకాశం. దాదాపు 5-6 గ్రామాల్లో కూడా ప్రచారాన్ని ఆయన నిర్వహించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా ఆమెకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఈరోజు మరి కూడా నాంపల్లి మండలాల పరిధిలో కూడా రోడ్ షో నిర్వహించనున్నారు. ఆమె ఇప్పటికే నామినేషన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధత అయ్యారు. అయితే రేపు కానీ 14వ తారీఖు కానీ ఆమె నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు సంబంధించి ఆయన రాకున్నప్పటికీ ఆయనకు సంబంధికులు ఈరోజు 2 సెట్ల నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు నుంచి కేవలం 3-4 రోజుల వరకు నామినేషన్ల దాఖలకు సమయం ఉండడం, అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు దాఖలు చేయడానికి కూడా ఇతర మరిగూడకు సంబంధించిన భూ నిర్వాసితులు, ప్రాజెక్టుల భూ నిర్వాసితులు, విఆర్ఏ సంఘాలకు సంబంధించిన వారు ప్రతి మండలం నుంచి 7 నామినేషన్లు దాఖలు చేయడానికి కూడా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. భూ నిర్వాసితులు కూడా దాదాపుగా డజన్ నుంచి ఈరోజు 5-6 నామినేషన్లు దాఖలు చేస్తారు. మొత్తంగా 50 నుంచి 60 మంది నామినేషన్లు దాఖలు చేసేందుకు కూడా వాళ్ళు సన్నద్ధత వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రకంగా చూస్తే ప్రతిరోజు కూడా 4 రోజుల పాటు భారీగా నామినేషన్ దాఖలయ్యే అవకాశం ఉంది. మొదటి రోజు నామినేషన్లో కేవలం 2 వ్యక్తులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు నుంచి ఆయా పార్టీలకు సంబంధించిన వారు కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ రకంగా ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పూర్తి స్థాయిలో ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. టీఆర్ఎస్ నుంచి కూడా మంత్రులు, అదేవిధంగా 86 మంది పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆయా వారు కేటాయించిన ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో మాత్రమే వాళ్ళు ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న 4 మంత్రులు, అంతకుముందు రోజు 4 మంత్రులు, 8 మంత్రులు ఇప్పటి వరకు కూడా ప్రచార పర్వాన్ని నిర్వహించారు. ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా క్షేత్రస్థాయిలో వెళ్లేందుకు కూడా సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే వాళ్ళు ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాల కార్యక్రమాలతో పూర్తి స్థాయిలో వాళ్ళు చేరువయ్యే ప్రయత్నం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పాల్వాయి అభ్యర్థిని పాల్వాయి స్రవంతి కూడా ఇంటింటికి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరుతో ఆమె ప్రజల్లోకి వెళ్తుంది. ఆడపడుచులకు పసుపు కుంకుమ తిలకం దిద్ది ఆమె ఓట్లను అభ్యర్థించే పరిస్థితులకు ఉంది. రేవంత్ రెడ్డి కూడా మునుగోడు ఆడపడుచుగా స్రవంతి నిలబడుతున్నారు. మహిళలు 110,000 మంది ఓటర్లు ఉన్నారు. ఆమెను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ కూడా ప్రజలకు, ప్రజానికానికి ఆయన సూచించే పరిస్థితులకు ఉంది. నిన్న రోడ్ షో ద్వారా కూడా 14-12 గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. చౌటుప్పల్ సంస్థ నారాయణపురం పరిధిలో, ఈ రోజు కూడా మరి కూడా నాంపల్లి పరిధిలో కూడా రోడ్ షో నిర్వహించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా అఫీషియల్గా ఈ రోజు నుంచి మునుగోడు మండలం కొరటికల్ గ్రామం నుంచి కూడా ప్రచార పర్వం నిర్వహిస్తున్నారు. అయితే గతంలో కూడా కూసుకుంట ప్రభాకర్ రెడ్డి సెంటిమెంట్గా ఆ గ్రామం నుంచి ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. పువ్వాడ అజయ్ ఆ గ్రామంలో ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. రేపటి నుంచి ఉధృతంగా ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. 14వ తారీఖున ఆయన అంగరంగ వైభవంగా నామినేషన్లు అఫీషియల్గా దాఖలు చేసే అవకాశం ఉంటే తెలుస్తుంది. ఈ రకంగా చూస్తే ఆయా పార్టీలు, ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా ఇటు బీఎస్పీ నుంచి కూడా క్యాండిడేట్ డిక్లేర్ కావడం, మరోవైపు ప్రజా సంఘాల నుంచి కూడా గద్దారు ప్రజాశాంతి పార్టీ తరఫు నుంచి కూడా ఆయన కూడా క్యాండిడేట్గా ఉండడం, ఈ రకంగా పలువురు కీలక నేతలు కూడా ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసుకుంటున్నారు. 2,27,000 మంది ఓటర్లు ఉండగా తాజాగా 20,000 మంది కొత్త ఓటర్లు కూడా
ఎన్రోల్ చేసుకున్న నేపథ్యంలో గతంలో కూడా 190,000 ఓట్లు నమోదు కావడం, ఈసారి మాత్రం అంతకుమించి 200,000 పైగా ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అధికార పార్టీ మాత్రం తమకున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు మాత్రం కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రజల నాడిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ రకంగా సిట్టింగ్ సీటింగ్ కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతుంది. మరోవైపు దుబ్బాక హుజూరాబాద్ తర్వాత మూడో ఉప ఎన్నిక మునుగోడులో గెలిచి సత్తా చాటాలని బీజేపీ ఊపిరితిత్తుతుంది. రాబోయే సాధారణ ఎన్నికల్లో ఈ గెలుపు ద్వారా కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం చూపించుకోవాలని కూడా ఆ పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు ఆదేశాలతో పూర్తిగా క్షేత్రస్థాయిలో దూసుకెళ్తున్నారు. వారితో పాటు బీజేపీకి అనుబంధంగా ఆర్ఎస్ఎస్ ఇతర సంఘాలు కూడా మద్దతుగా ప్రచారం క్షేత్రస్థాయిలో చేస్తున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో లేనప్పటికీ మునుగోడు సిట్టింగ్ సీటు కాంగ్రెస్ సీటును ఎలాగైనా కాపాడుకోవాలని ఊపిరితిత్తుతుంది. రాబోయే సాధారణ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం చూపించుకోవాలని కూడా రేవంత్ రెడ్డి సహా కీలక నాయకులు ఈ రకంగా చూస్తున్నారు. మొత్తంగా చూస్తూ మునుగోడు ఉప ఎన్నికలు నామినేషన్ల పర్వం రెండో రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు బీజేపీ అభ్యర్థి అఫీషియల్గా నామినేషన్ దాఖలు చేస్తుండగా టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి వారి తరపున ఒకటి రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇది చెండూరు ఆర్వో ఆఫీస్ నుంచి సమాచారం. రైట్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.